నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామం ప్రాజెక్టు పనులు బీఆర్ఎస్ హయాంలోనే 90% పూర్తయ్యాయని హరీష్ రావు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో సిడబ్ల్యూసీ నుంచి అనుమతులు రాలేదని చెప్పారు. ప్రాజెక్టు పేర్లు మార్చి రీడిజైన్ చేసి ఖర్చు 4x పెంచారని మండిపడ్డారు. కమిషన్ల కక్కుర్తితో రీడిజైన్ తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఎస్ఎల్బిసి టనల్ పనులు సీతారామ ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్ట్ కి సుమారు 7,436 కోట్లు వాడు ఖర్చు పెట్టి ఆల్ టైంలో టిల్ నవంబర్ 2023 ఖర్చు పెట్టి ఒక్కెక్కడ కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు. ఎస్ఎల్బిసి టనల్ పనులు వాళ్ళ టైంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనవి. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఏమీ చేయలేదు. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్స్ కల్వకుర్తి, నెట్టెంపాడు, మరి భీమా, కోయిల్ సాగర్, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయలేదు. ఈరోజు మేము ఇరిగేషన్ శాఖకి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి మాక్సిమం ఫండ్స్ కేటాయిస్తూ ముందుకు తీసుకుపోయి కొత్త ఆయకట్టు క్రియేట్ చేయడం, అదేవిధంగా కొంత స్టెబిలైజేషన్ చేయడానికి ముందుకు పోతుంటే అనేక రకాల తప్పుడు విమర్శలు చేస్తుంటే ఐ థాట్ ఈరోజు మరి శ్రీనివాస్ రెడ్డి గారు నేను విమర్శ సెట్ ద రికార్డ్ స్ట్రైట్. ఇప్పుడు నిన్న హరీష్ రావు గారు మాట్లాడిన విషయం నేను కొంత అసలు ఈ ప్రాజెక్టు వెనక్కి పోతే జస్ట్ పుట్ దట్ రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ స్లైడ్. వాస్తవంగా రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే ప్లేస్ లో రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండ్ ఇందిరా రుద్రమకోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ప్లాన్ చేయబడింది. శంకుస్థాపన అయింది, కొంత పనులు ముందుకు పోయినాయి. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కమిషన్ల కక్కుర్తి కొరకు ఆ ప్రాజెక్టులు పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వాలకి మంచి పేరు వస్తాయని చెప్పి ఆ ప్రాజెక్టులని మార్చి రీడిజైన్ చేసి 2-3 ఇంతలు 4 ఇంతలు పెంచి పేర్లు మార్చి ముందుకు పోయిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను.